Friends, this is POCO M6 Pro 5G. This is 10,000 rupees low 5G processor. So, the exact price is in the description. And the phone, first one, box is the box. The box is the case. కాబట్టి ఫోన్ మీకు 18 వాట్ వరకు ఇన్పుట్ ఏ తీసుకోవాలి ఛార్జింగ్ ఇంకా మనం మీ ఫోన్ ఫిజికల్ వారి గురించి మాట్లాడితే టాప్ లో మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు అది కూడా నేను తీసేయలేదు అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది బాటమ్ లో టైప్ సి పోర్ట్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది స్పీకర్ సింగిల్ స్పీకర్ బాటమ్ లో ఉంది రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది మీరు సెకండ్ స్లాట్ లో మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు 1 TB వరకు మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి పోకో బ్రాండింగ్ అండ్ ఫ్లాష్ కనిపిస్తుంది ఫ్రంట్ సెంటర్ పంచ్ హోల్ తో కెమెరా అయితే వస్తుంది అండ్ మొత్తం స్పెసిఫికేషన్ ఫోన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు దీనిలో మీకు 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 4GB RAM 64GB బేస్ మోడల్ తో వస్తుంది బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ ఫ్రంట్ 8MP కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ మనం ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి టఫ్ అండ్ గ్లాస్ అంటున్నారు ఇదైతే గ్లాసే ప్లాస్టిక్ అయితే కాదు మీకు మన కత్తితో గీసినా కానీ గీతలు అయితే పడట్లేదు ఫ్రంట్ టు బ్యాక్ మీకు గ్లాస్ ఉంది అండ్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 199 grams ఉంది థిక్నెస్ వచ్చేసరికి 8.17mm థిక్ అయితే ఉంటుంది అండ్ ఇది మీకు IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది అంటే మీకు స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పవచ్చు డైరెక్ట్ వాటర్ తీసుకెళ్ళి ఉంచుకోండి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది 6.79 inch డిస్ప్లే ఇది మీకు L1 సపోర్ట్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అండ్ చూడడానికి అయితే బాగుంది డిస్ప్లే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఇంకా స్పీకర్ విషయానికి వస్తే బాటమ్ లో మీకు సింగిల్ స్పీకర్ ఇచ్చారు స్పీకర్ మీకు లౌడ్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది చాలా మంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇష్టపడుతూ ఉంటారు సో మీకు 5G అది కూడా స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది మరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు మీకు బడ్జెట్ ఫోన్స్కి మీకు ఇది సరిపోతుంది బడ్జెట్లో మీరు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది అక్కడ మీకు ల్యాక్స్ అయితే ఉండవు అండ్ మీరు గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు మరీ హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి బీజిఎంఐ మీకు ఇది ఒక 40fps హ్యాండిల్ చేస్తుంది పబ్జి న్యూ స్టేట్ 90fps హ్యాండిల్ చేయగలదు కాల్ ఆఫ్ డ్యూటీ 30fps హ్యాండిల్ చేయగలదు సో మీరు హెవీ గేమ్స్ అయితే మాత్రం మీకు ఆ ప్రైస్లో మీకు ఏ ప్రాసెసర్ హ్యాండిల్ చేయలేదు ఇది కూడా అంతే కాకపోతే ఇది మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ సో మీకు ఎక్కువసేపు అయితే బ్యాటరీ అయితే దీనిలో అయితే వస్తుంది ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో మీకు 5000mAh బ్యాటరీ ఇస్తున్నారు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు అండ్ ఛార్జింగ్ 18W ఛార్జర్ కాబట్టి ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది ఎగ్జాక్ట్ నేను చెక్ చేయలేదు ఎంత టైం పట్టిద్దో బాక్స్లో మీకు 22.5W ఇస్తున్నారు కాకపోతే మీకు 18W వరకు ఇన్పుట్ అయితే తీసుకోవాలి దీనిలో మీకు రెండు మోడల్స్ ఉంటాయి 4GB RAM 64GB 6GB RAM 128GB మోడల్ నా దగ్గర 6GB RAM 128GB మోడల్ ఉంది దీనిలో ఇంకా ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా 6GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంది ర్యామ్ వచ్చేసరికి ఎల్పి డిఆర్ 4X ర్యామ్ స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 7 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది సో మేజర్ 5G బ్యాండ్స్ అయితే మీకు సపోర్ట్ అయితే ఉంది కెమెరా విషయానికి వస్తే మీకు మెయిన్ కెమెరా 50MP కెమెరా ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీకు 2MP పోర్ట్రేట్ కెమెరా కూడా ఉంది మెయిన్ కెమెరా అయితే బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వస్తే 8MP కెమెరా ఇదిగో మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది ఒకవేళ మీరు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే వస్తాయి ఫోటోస్ లైటింగ్ తక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ చేయకండి అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా చూడొచ్చు పోర్ట్రేట్ షాట్ మీకు బాగానే వస్తున్నాయి వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా విషయస్ మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి సెన్సార్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది యాక్యురేట్ ఉంది అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకవేళ మీరు దీని టీవీ రిమోట్ లాగా యూస్ చేయాలన్నా యూస్ చేయొచ్చు ఇది ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది MIUI 14 మీద రన్ అవుతుంది 2 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు MIUIలో ఉండే ఫీచర్స్ అన్ని దీనిలో మీకు ఉంటాయి అండ్ డైలర్ కూడా మీకు ఇది MIUI డైలర్తో వస్తుంది సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు దీనిలో మీకు ఫీచర్స్ అంటే యాప్ లాక్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ మీకు కస్టమ్ ఇవే అడ్వాంటేజెస్ ఇవన్నీ అయితే మీకు దీనిలో అయితే ఉంటాయి ఇది ఓవరాల్గా అయితే మాత్రం పోకో M6 ప్రో 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ప్రైజింగ్ చాలా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది ఒకవేళ మీ బడ్జెట్లో 5G ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం చాలామంది 5G స్విచ్ అవ్వాలనుకుంటున్నారు బడ్జెట్లో 5G ఆప్షన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది మీకు తక్కువ రేట్లో తీసుకొని వస్తున్నారు ఒకసారి దీన్ని మీరు చెక్ చేయొచ్చు దీని లింక్ కింద నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇది ఓవరాల్ అన్బాక్సింగ్ అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.